సాంప్రదాయం అంటే ఏమిటి, దానిని పాటించడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి తెలియజేయగలరు? సాంప్రదాయం అనగానే మన వాళ్ళందరూ కూడా సర్వసాధారణంగా వాడే పదం ఇది. ఏమంటే పొద్దున్నే నిద్ర లేవాలి, స్నానం చేయండి, పూజలు చేసుకోండి, ఇలా ఉండండి, ఇదే సాంప్రదాయం అంటారు. కానీ ఇది నిజమే, దీని వెనకాల చాలా విస్తృతి కలిగిన భావం ఉంది. అసలు ముందు ఈ పదంలో ఆయము అన్నది మొదటి పదం. ఆయము అంటే మన సంపాదన, నెల నెల సంపాదించుకుంటాం, వారంలో సంపాదించుకుంటాం. ఇది మనం తింటాం, ఇష్టమైతే పక్కవాడికి పెడతాం. అందుకని ఆయమని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇన్కమ్ అంటారు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పేరేమిటి, ఆయకర్ భవన్ అని. ఆయము అంటే మనము సంపాదించుకునేది. దానికి అక్షరం చేరుద్దాం. దాయము అంటే ఏమిటి, ఒక మహానుభావుడు సంపాదిస్తే పిల్లలు ఉంటారు, ఒకే ఇంటి పేరున వాళ్ళు అవుతారు కదా, వీళ్ళు ఒకే ఇంటి పేరున వాళ్ళు ఇది పంచుకుంటారు, పెంచుకుంటారు. అంటే ఒకే ఇంటి పేరున్న వాళ్ళు కలిసి పంచుకునే లాంటి ఏదో ఒక తత్వం ఉంటుందే, దాని పేరు దాయము. అంటే ఇంటి గొప్పతనము, వృత్తి గొప్పతనము ఇలాంటిది. అందుకనే వాళ్ళు ఏమంటారు, దాయాదులు అంటారు. ఆ తరువాత పదం ఏమిటి, ప్రదాయము, ప్రకృష్టమైన దాయము. ఇందాక చెప్పుకున్న డబ్బు అది అయితే తరిగిపోతుంది, ఇంటి పేరు, గోత్రము కానీ ఒక విశేషము కానీ ఉంటుంది. ఆ వంశంలో 20 తరాలు గడిచిపోయినా కూడా వీరా ఫలానవారండి అంటారు. అంటే మళ్ళీ ఇక్కడ సమాధానం చెప్పాలి, గోత్రం అనగానే ఋషుల గోత్రాలు ఉంటాయండి వేరే కాదు. ఉదాహరణకి వాళ్ళు ఎవరికో పైడిపాల గోత్రం ఉంది, అది ఎందుకు వచ్చో తెలుసురమ్మా. వాళ్ళ పూర్వీకులు ఎవరో దేవాలయాల్లోనూ బంగారు గిన్నెతో పాలు పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టేవారు. పైడి పాల అంటే ఏమైంది, ఆ పేరు వినగానే మనం చూడకపోయినా పెద్దలు గుర్తొస్తారు. దీని పేరు ప్రదాయము. ఇప్పుడు సమ్యక్ ప్రదాయము, సంవత్సరాలు గడిచిపోయిన, తరాలు గడిచిపోయిన, దేశాల్లో మార్పులు వచ్చిన, మారకుండా ఉండే కొన్ని విలువలు ఉంటాయి చూచారా, వాటి సమూహానికి పేరు సాంప్రదాయము. నేను ఇంత అవస్థపడి చెప్పాను కదమ్మా, డాక్టర్ నారాయణ రెడ్డి గారు మహానుభావులు ఒక్కటే ముక్కలో చెప్పారు సాంప్రదాయం అంటే. ఎంత అందంగా చెప్పారు తెలుసురా, అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతములోపలి మంచి, అది ఆ సాంప్రదాయం. ఇక మళ్ళీ ఇంకో మాట కావాలమ్మా దానికి, దివ్యల మువ్వలని దాంట్లో చెప్పారు. దాని పేరు సాంప్రదాయం అంటే ఇవాళ మన జీవన విధానంలో లేదా ఒక ప్రవృత్తిలో ఒక విశేషంలో కొన్ని కొన్ని పాటిస్తున్నాము అంటే ఇవి మనతోటి ప్రారంభం కాలే. మన పూర్వీకులు ఎక్కడో ఏదో విధంగా, సరే దానికి పురాణం ఆధారమా, వేదం ఆధారమా, అవన్నీ పక్కనట్టే పెట్టండి, మనకు అవసరం లే. దాని పేరు సాంప్రదాయం. ఇది పాటిస్తే ఉపయోగం ఏంటన్నారు కదా, చిన్న ఉదాహరణ చెప్పేసి మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఒకసారి అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీనగరం వెళ్ళాడు, కానీ రాత్రి 9 అయిపోయింది. మరి గంగలో స్నానం చేయకుండా వెనక్కి రాకూడదు, వెంటనే బయలుదేరిపోవాలి. నియమం ఏమిటంటే రాత్రిళ్ళు నీళ్లలో స్నానం చేయకూడదని నియమం ఉంది. మన వాడు ఏం చేయడం తెలుసా, గంగ ఒడ్డు నిలబడి తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట. కోపం వచ్చింది గంగానదికి, ఎవడరా తాతమ్మ అంటావు, ఎరుగవే భీష్ముడు మాకు తాతగారమ్మా, నువ్వు తాతమ్మవే కదా అంటే గోత్రము చెప్పాడు. చెప్పేసరికి గంగ పరవశించిపోయి సరే నేనే వస్తా అందిట. ఇది ఒక చిన్న ఉదాహరణ మహాభారతంలో. అంటే గతములోపల ఉండే విశేషాన్నంతా కూడా పరంపరగా కొనసాగించడమే సాంప్రదాయము. ఇది ఒక భారతీయకే కాదు, అన్ని దేశాల వారికి ఉంది, అందరికీ ఉంది. ఆ మూలాలు తెలియకపోయినా మన పెద్దలు అనుసరించిన మార్గం. సరే ఇది ఎలాంటిది, చెట్టు ఎదుగుతూ ఉంటుంది, అవసరమైతే కొన్ని కొమ్మలు కొడతాం, మార్చుకుంటాం, అలా దీంట్లో కొన్ని మార్పులు చేసుకో, తప్పులేదు. మూలం పెకలించకూడదు. మూలం అన్నదేమో సాంప్రదాయము, చెట్లు విస్తరణ సంస్కృతి, దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి.